హాయ్ ఎవ్రీవన్, నా పేరు లివి. ఇంకో హెల్తీ వీడియోతో మీ ముందరికి వచ్చేసాను. ఇవాళ స్పినాచ్ అండ్ క్యారెట్ ఇడ్లీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇడ్లీ పిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేదామా. ఇడ్లీ పిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు, ఒక కప్ ఆఫ్ మినపప్పుకి 2 కప్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులు. సోక్ చేసిన పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయ్యాక వాటర్ని డ్రైన్ చేసేసి మన ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి. లాస్ట్కి అంతా మిక్స్ చేయాలి. చూసారు కదా, ఈ టెక్స్చర్లో ఇడ్లీ పిండి ఉండాలి. ఇప్పుడు మన స్పినాచ్ అండ్ క్యారెట్ ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేదామా. స్పినాచ్, క్యారెట్ అండ్ సాల్ట్ అండ్ చిల్లీస్ ఆప్షనల్, మీ టేస్ట్కి తగినట్టు. స్పినాచ్ ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ స్పినాచ్ చిల్లీస్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బట్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ స్పినాచ్ని వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ అవ్వాలి. ఫస్ట్ బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని హీట్ చేయాలి. అండ్ హీట్ అయ్యే లోపల మనం ఇడ్లీ పేస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఘీ తీసుకుని హోల్స్లో యాడ్ చేసుకుని రబ్ చేసుకోవాలి. మేక్ షూర్ యూ హ్యాండ్స్ ఆర్ వాష్డ్. ఇడ్లీ ప్లేట్స్కి ఘీ రాసుకున్నాం. ఇప్పుడు ఈ పిండి యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ ఆఫ్ పిండి యాడ్ చేసుకున్నాక ఒక చిన్న లేయర్ యాడ్ చేసుకోవాలి. దానిపైన మనం చేసిన పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న లేయర్ కూడా, అది కూడా కొంచెం చాలు. దానిపైన ఇంకో లేయర్ ఆఫ్ మన ఇడ్లీ పిండి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వద్దు. ఇలానే క్యారెట్ది కూడా సేమ్, కొంచెం యాడ్ చేసుకుని ఈ గ్రేటెడ్ క్యారెట్ తీసుకుని ఇలానే యాడ్ చేసుకున్నాక ఇంకో లేయర్ ఆఫ్ మన ఇడ్లీ పిండి. మీ ఇలానే మీకు ఏ కావాల్సిన వెజిటబుల్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ స్టాక్ చేసుకుని ఇడ్లీ పైన కొన్ని హోల్స్ ఉంచాలి ఇలా. అప్పుడు మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ప్లేట్ని తీసుకుని జాగ్రత్తగా ఈ బాయిల్ చేసిన వాటర్లో ఆన్ చేయాలి, పెట్టాలి. దాని తర్వాత ఈ లిడ్ యాడ్ చేసి 15 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇప్పుడు మన 15 మినిట్స్ అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి వెయిట్ చేయాలి. 5 మినిట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూద్దాం రిజల్ట్ ఎలా వచ్చిందో. కేర్ఫుల్ కానీ, ఇట్స్ రియలీ హాట్. మంచిగా కుక్ అయ్యాయో చూసారు కదా రిజల్ట్స్ ఎలా వచ్చాయో. దీంతో పాటు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో తినచ్చు. తినేద్దామా. చాలా బాగుంది, మా అమ్మమ్మ చేసినట్టే ఉంది. క్యారెట్ చాలా బాగుంది. ఇప్పుడు స్పినాచ్ చేసేద్దామా. ఎలా ఉందో ఇది కూడా చాలా బాగుంది. ఈ ఇడ్లీలోని బెనిఫిట్స్ ఐరన్, ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.